Express, an international courier service. మెగా ఫ్యాన్స్ అండతో వెండితెర అరంగరేటం చేశాడు బన్నీ. అదే మెగా హీరోల అండతోనే ఇండస్ట్రీలో స్థానం ఏర్పరచుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్లో చేసిన హ్యాపీ అనే సినిమాలో అచ్చం పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ హావభావాల్ని కాపీ కొట్టి ఆయనలా నటిస్తూ మెగా ఫ్యాన్స్ని ఖుషీ చేశాడు అల్లు అర్జున్. బన్నీ తండ్రి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సలహాలతో మెల్లిమెల్లిగా హిట్లు కొడుతూ కష్టపడి ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోగా ఎదిగాడు. రెగ్యులర్గా సినిమాలు చేయనందుకు ఏమో చిరంజీవి వదిలి వెళ్లిన స్థానంపై అల్లు అర్జున్ నజర్ పడింది అని అనుకుంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే మెగా అభిమానులతో పాటు కాంపౌండ్ హీరోలందరికీ చిరంజీవి రావడమే కావాలి. కానీ బన్నీ మాత్రం తన సినిమా ఫంక్షన్కు చిరంజీవిని కావాలనే ఆహ్వానించలేదు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. డీజే ఆడియో ఫంక్షన్కు చిరంజీవి ఖచ్చితంగా వస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. యూనిట్ సభ్యులు కూడా అదే చెబుతూ వచ్చారు. చిరంజీవి కూడా ఫ్రీగానే ఉన్నారు, రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ డీజే యూనిట్ నుంచి చిరంజీవికి ఆహ్వానం అందలేదు. మెగాస్టార్ను మాత్రమే కాదు, డీజే సినిమాతో సంబంధం లేని ఏ వ్యక్తిని ఆడియో ఫంక్షన్కు ఆహ్వానించలేదంటున్నాడు బన్నీ. ఇక పవన్ కళ్యాణ్తో అయితే చెప్పన్ బ్రదర్ లాంటి సెటరికల్ కామెంట్స్తో డైరెక్ట్గానే గొడవకు దిగుతున్న బన్నీ పవన్ కళ్యాణ్ని ఆడియో ఫంక్షన్కి పిలవకపోవడంతో ఎలాంటి విశేషం లేదు. ఇక రామ్ చరణ్ అయితే కేవలం మెగాస్టార్ కొడుకుగానే చూడడం, అతనికంటూ ఎటువంటి సొంత ఫ్యాన్ బేస్ లేదన్నట్లు మాట్లాడతాడు బన్నీ. ఇక మిగతా మెగా హీరోలు ఇంకా నిలదొక్కునే స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రస్తావన అనవసరం. మొత్తానికి తాను ఎదిగిన నీడలో నుండి బయటకు వచ్చి తన సొంత స్టామినా చూపించి మెగా కాంపౌండ్లో తానే నెక్స్ట్ మెగాస్టార్ అని పిలిపించుకునే ప్రయత్నాల్లో అల్లు అర్జున్ ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.